విజయశంకర రాజపురాళ కార్యక్రమానికి స్వాగతం అగ్నౌ సమిష సప్తంతో ఆతస్తివాన్ మంత్రమయం శరీరం అఖండసారై హవిషాం ప్రధానై ఆప్యాజనం వ్యోమ సదాం విధత్సే ఓం శ్రీ లక్ష్మీ లక్ష్మి హైగ్రీవాయన ఈనాటి పంచాంగ విషయాలు మనం తెలుసుకుందాం ది పన్నెండు ఐదు రెండు వారం ఆదివారం శ్రీ వికారినామ సంవత్సరం ఉత్తరాయణం వైశాఖ మాసం శుక్లపక్షం తిది శుద్ధ అష్టమి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు తదుపరి నవమి నక్షత్రం ఆశ్లేష ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషముల వరకు తదుపరి మఖ కరణము భద్ర ఉదయం ఆరు గంటల నలభై రెండు నిమిషముల వరకు తదుపరి భవ యోగము వృద్ధి ఉదయం పదకొండు గంటల పది నిమిషముల వరకు తదుపరి ధ్రువము శుభ సమయం ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషముల నుండి ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషముల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషం నుండి సాయంత్రం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషం నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు వర్జము రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషముల నుండి రాత్రి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఇవి ఈనాటి పంచాంగ విషయాలు నేడు రోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల వరం తెలుసుకుందాం మొదటిగా మేషరాశి మేషరాశి వారికి నేను చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు ఆశించిన మేరకు శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి నూతన శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది వాహన క్రయ విక్రయాల విషయంలో నేటి రోజు చాలా సానుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు జన్మరాశిలో రవి బుధ శుక్రులు తృతీయాల్లో కుజరాహులు భాగ్యస్థితిలో శనికేతుల యొక్క ప్రభావం ఈ రాశి వారు గత నుంచి ఆగిపోయినటువంటి కొన్ని రకాల వ్యవహారాల్ని సజావుగా పూర్తి చేసుకునే ప్రయత్నంలో నిమగ్నమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మీరు ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరించేటువంటి అవకాశం ఉంది విద్యార్థులు విద్యార్థులు నేటి రోజు సాధనతో కూడుకున్నటువంటి ఫలితాలు గోచరించే అవకాశం ఉంది మేషరాశి వారు నేటి రోజు లక్ష్మీ వారి యొక్క స్తోత్రాన్ని లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశివారు ప్రతి వ్యవహారాన్ని ప్రయత్నపూర్వకంగా సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ద్వితీయంలో కుజరాహుల యొక్క ప్రభావం అష్టమంలో శనైశ్వరుడు యొక్క ప్రభావం వల్ల తీసుకున్నటువంటి నిర్ణయాలు కట్టుబడి ముందుకెళ్ళేటువంటి వ్యవహారంలో ఆర్థికంగా నష్టాలు జరగడం గత నుంచి రావాల్సినటువంటి ఉద్యోగ సంబంధితమైనటువంటి ప్రమోషన్స్ కానీ ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతమైనటువంటి అవకాశాలు గోచరించేటువంటి పరిస్థితి ఉంది నేటి రోజు ఈ రాశి వారు ఒక ముఖ్యమైన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది ప్రతి వ్యవహారంలో ఆర్థిక నష్టాలు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగ్గ సూచన వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించండి లీగల్ సెక్యులేషన్స్ లాంటి ఇబ్బందులు ఉండేటువంటి వారు నేటి రోజు జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన ఈ రాశి వారు నేటి రోజు లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క నామాన్ని లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి జన్మరాశిలో కుజరాహువులు సప్తమంలో శనికేతువుల యొక్క ప్రభావం ప్రతి వ్యవహారంలో ఆశించిన మేరకు సమయాన్ని ఉపయోగించుకున్న సద్వినియోగంతో వెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తాయి పట్టుదలతో కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు ఆర్థికంగా నష్టాలు జరగకుండా జాగ్రత్తలు పడ్డవి రాశి వారికి చెప్పదగ్గ సూచన సప్తమ శనికేతుల యొక్క ప్రభావం నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టారు విద్యార్థులు సాధనా క్రమాన్ని పెంచుకోవడం వల్ల శుభఫలతాలు పొందే అవకాశం ఉంది వ్యవహార శైలి వల్ల మానసికమైనటువంటి అశాంతి వాతావరణం గోచరించేటువంటి అవకాశం ఉంది మిత్రులు మధ్యవర్తుల వల్ల ప్రేమ వ్యవహారాల వల్ల మానసిక అసంతృప్తి వాతావరణం గోచరించేటువంటి అవకాశం ఉంది నేటి రోజు రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క దర్శనాన్ని మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ద్వితీయంలో చంద్రుడు ద్వాదశల్లో కుజరాహుల యొక్క ప్రభావం తలపెట్టే ప్రతి వ్యవహారంలో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది ఉద్యోగస్తులకు ఒత్తిడి అధిగమించి మీరు విజయాలు సాధించుకుంటారు గతంలో ఉన్నటువంటి ఉద్యోగ వ్యవహారాల మార్పులు చేర్పు చేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి చిన్న తరహా వృత్తి వ్యాపారాల వారికి ఆర్థికంగా నష్టాలు జరగకుండా జాగ్రత్త పడండి షష్టమంలో శనికేతుల యొక్క ప్రభావం గత నుంచి ఆగిపోయినటువంటి కొన్ని రకాల రుణాలు తిరిగి పొందే ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు కోర్టు వ్యవహారాలు ఉండేటువంటి వారు మానసికంగా మీరు విజయాలు సాధించుకునేటువంటి అవకాశం ఉంది జీవితంలో ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ఉన్నత ఆశయాలతో ముందుకెళ్ళినటువంటి అవకాశాలు గోచరిస్తుంది నేటి రోజు కర్కాటక రాశి వారు దుర్గా సప్తశులోకి స్తోత్రాలు పఠనం చేయండి అమ్మవారి యొక్క దర్శనం చేయండి ప్రతి వ్యవహారంలో విజయాలు సాధించుకునేటువంటి అవకాశం ఉంది తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారు ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్తున్నప్పటికీ ఆర్థికంగా మీకు ఇబ్బందులు గోచరించేటువంటి అవకాశం ఉంది లాభస్థితిలో కుజరాహులు పంచమల్లో శనికేతుల యొక్క ప్రభావం తలపెట్టే ప్రతి వ్యవహారంలో కొంత ఆలస్యం జాగ్రత్తతో ముందుకెళ్లేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశివారు ప్రతి వ్యవహారంలో చక్కటి సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ రాశివారు మధ్యవర్తుల నుంచి వచ్చే కొన్ని రకాల ఇబ్బందులు అధిగమించి విజయాలు సాధించుకుంటారు దైవబలంతో ప్రతి వ్యవహారాన్ని సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి సింహరాశి వారికి జీవిత భాగస్వామి నుంచి వచ్చేటువంటి కొన్ని రకాల ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మీరు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుని ప్రముఖ పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించండి వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో నష్టాలు జరగకుండా జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన నేటి రోజు సింహరాశి వారు శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని చెన్నకేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి కన్యారాశి కన్యా రాశి వారికి అష్టమ రవి విభుధులు దశమంలో కుజరాహులు యొక్క ప్రభావం ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ఈ రాశివారు ఆరోగ్య విషయాల్లో చతుర్థ శలైశ్వరుడు యొక్క ప్రభావం గతంలో ఉన్నటువంటి కొద్దిపాటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసేటువంటి అవకాశం గుర్తిస్తుంది ఈ రాశివారు ప్రతి వ్యవహారంలో చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళటం తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా మధ్యవర్తుల విషయంలో జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన విద్యార్థిని విద్యార్థులు సాధనా క్రమాన్ని తగ్గించుకున్నట్లయితే విద్యా సంబంధమైనటువంటి ఇబ్బందులు గురేటువంటి అవకాశం ఉంది నూతన వ్యాపారాలు ప్రారంభించేటువంటి వారు పార్ట్నర్షిప్ వ్యాపారాల విషయంలో జాగ్రత్తలు పాటించండి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన కన్యారాశి వారు నేటి రోజు లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని పఠనం చేయండి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి తులారాశి తులారాశివారు ఉన్నతమైనటువంటి ఆలోచనలతో జీవితంలో సక్రమైనటువంటి క్రమంతో ముందుకెళ్లేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ప్రతి వ్యవహారంలో ఆర్థికపరమైన ఖర్చులు అధికమైనప్పటికీ విజయాలు సాధించుకునేటువంటి అవకాశం ఉంది మధ్యవర్తుల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి తృతీయ శనికేతుల యొక్క ప్రభావం వల్ల మీరు ఇచ్చినటువంటి హామీలు సకాలంలో తీర్చలేక మానసిక అసంతృప్తి వాతావరణం గోచరించేటువంటి అవకాశం ఉంది కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో ఖర్చులు అధికమైనటువంటి అవకాశం ఉంది గృహంలో జరిగే శుభకార్యాలకు ప్రభు పాత్ర పోషిస్తారు మిత్రుల నుంచి మధ్యవర్తుల నుంచి కొంత సహాయ సహకారాలు తగ్గేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి నేటి రోజు ఈ రాశివారు దైవబలంతో ప్రతి వ్యవహారాన్ని సాధించుకునేటువంటి అవకాశం ఉంది ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర వారి యొక్క నామాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి వృషిక రాశి వృషిక రాశి వారు పట్టుదలతో కార్యక్రమాలు పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది గతంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కట్టుబడి ప్రయత్నపూర్వకంగా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తారు ఈ రాశి వారికి సంబంధం లేని వ్యవహారాల పట్ల కొన్ని రకాల అపవాద వాళ్ళు మానసిక అసంతృప్తి వాతావరణం గోచరించేటువంటి అవకాశం ఉంది ద్వితీయంలో శనికేతుల యొక్క ప్రభావం కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి జీవిత భాగస్వామిక నిర్ణయాలు పరిగణలోకి తీసుకోండి నూతన వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో జాగ్రత్తలు పాటించండి ఈ రాశివారు గతంలో ఉన్నటువంటి కొన్ని రకాల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు నేటి రోజు కాస్త ఒత్తిడి గురి చేసేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి వృషిక రాశి వారు ప్రతి వ్యవహారంలో చక్కటి సమన్వయంతో ముందుకు వెళ్ళి దైవబలంతో కార్యక్రమాలు పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారు నేటి రోజు లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క నామాన్ని లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క స్తోత్రాన్ని బడనం చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి ధనుర్ రాశి ధనురాశి వారికి జన్మరాశ్ర శనికేతులు సప్తమల్లో కుజరాహులు భాగ్యస్థితిలో చదురుడు యొక్క ప్రభావం ఆర్థికంగా ఆశించిన మేరకు శుభలతలు పొందే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల వారికి నేటి రోజు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు చిన్న తరహా వ్యాపారాల వారికి నష్టాలు కలగకుండా జాగ్రత్త పడండి సంబంధాలైన వ్యవహారాల పట్ల లీగల్ సెక్యూరిషన్స్ కోర్టు సమస్యలు ఉండేటువంటి వారికి కాస్త అసంతృప్తి వాతావరణం గోచరించేటువంటి అవకాశం ఉంది ధనుర్ రాశి వారి ముఖ్యమైన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది మధ్యవర్తుల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ఒక నూతన కార్యాచరణ మీ మనసుకు ఆనందాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారు నేటి రోజు శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క నామాన్ని వీరాంజనేయ స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి చక్కటి శుభదరంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించండి జీవితంలో చక్కటి ఆలోచనలతో ముందుకెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి నేటి రోజు రాశివారు కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి సష్టమ కుజరాహుల్ యొక్క ప్రభావం వల్ల రావాల్సినటువంటి రుణాలు తీర్చవలసినటువంటి రుణాల విషయంలో ప్రముఖ పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది ద్వాదశ శనికేతుల యొక్క ప్రభావం వల్ల గతంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి కాస్త ఉపశమనాన్ని పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారి పుణ్యక్షేత్ర దర్శనాలు పురాణపట్నం వల్ల మానసిక ప్రశాంత పొందేటువంటి అవకాశం ఉంది మకర రాశి వారి నేటి రోజు శ్రీ లక్ష్మీ గణపతి యొక్క నామాన్ని లక్ష్మీ గణపతి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి ప్రతి వ్యవహారంలో చక్కని శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారు జీవితంలో ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం ఉంది విదేశీ వ్యవహారాలు విదేశీ ప్రయత్నాలకు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు తృతీయ రౌపతి శుక్రుల వల్ల కుటుంబ పరమైనటువంటి వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు పొందుతారు సోదర సోదర్యమల నుంచి మంచి వార్తలు మీకు వినేటువంటి అవకాశం ఉంది ఆస్తి కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాల విజయాలు సాధించుకునే అవకాశం ఉంది లాభస్థితిలో శనికేతుల యొక్క ప్రభావం వల్ల రావాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కొన్ని వార్తలు మీ మనసుకు సంతృప్తిని కలిగించేటువంటి అవకాశం ఉంది రాశివారు ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన నెటి రోజు కుంభరాశి వారు ఆధ్యాత్మిక దైవిక సంబంధితమైనటువంటి క్రతువుల్లో పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తుంది నెటి రోజు ఈ శ్రీ మహాలక్ష్మి వారి యొక్క దర్శనాన్ని మహాలక్ష్మి వారి యొక్క స్తోత్రాలనే పఠనం చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి మేనరాశి మేనరాశి వారికి భాగ్యస్థితిలో బృహస్పతి దశబల్లో ఉండేటువంటి శనికేతువుల యొక్క ప్రభావం ప్రతి వ్యవహారంలో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తుంది లాభస్థితిలో ఉన్నటువంటి కుజరాహువుల యొక్క ప్రభావం వల్ల ప్రతి వ్యవహారంలో ఆశించిన మేరకు ప్రయత్నపూర్వకంగానే కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటారు ఈ రాశి వారు బంధుమిత్రుల నుంచి మధ్యవర్తుల నుంచి కొన్ని వార్తలు మానసిక అసంతృప్తి గురిచేసేటువంటి అవకాశం ఉంది మీనరాశి వారు నేటి రోజు చిన్న తరహా వ్యాపారాలు ప్రారంభించే కాస్త సమయాన్ని తీసుకోవడం చెప్పదగ్గ సూచన నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు దైవిక సంబంధితమైనటువంటి కార్యక్రమాలు పాల్గొనేటువంటి అవకాశం ఉంది గృహంలో జరిగే శుభకార్యాలీత్యా ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి మీనరాశి వారు నేటి రోజు లక్ష్మీనారాయణ స్వామి యొక్క నామాన్ని లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క దర్శనాన్ని స్తోత్రాన్ని పఠనం చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు ద్వాదశ రాశుల వారు చెప్పినటువంటి ఈ పరిహారాలు శ్రద్ధగా ఆచరించి చక్కటి శుభ ఫలితాలు పొందుతారని మనం ఆశిద్దాం సర్వే జన సుఖరోభవం